నమస్తే, వెల్కమ్ టు 12 PM బులెటిన్. నేను మానస. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిఘా నీడలో తెలంగాణలో పరిషత్ పోలింగ్. 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు. షరతులతో కూడిన అనుమతించిన సిఎస్సీ, ఈరోజు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ. రవిప్రకాష్ శివాజీ చుట్టూ బిగిసిన వచ్చు, విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ కు రంగం సిద్ధం. సొంత జిల్లాలో వైఎస్ జగన్ టూర్, 3 రోజుల పాటు కడపలో వైసీపీ అధినేత. ఇరవై నుంచి అమరావతిలో జగన్, లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం తరలింపు. విశాఖ ఆర్కే బీచ్ లో ఉద్రిక్తత, రణరంగంగా విగ్రహాలు తొలగింపు. హైకోర్టు సీజర్ నియామకానికి కొలీజియం సిఫార్సు, తెలంగాణ హైకోర్టు సీజర్గా ఆర్ఎస్ చౌహాన్. పోలింగ్ సమయాన్ని మార్చడం కుదరదు, పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. వాతావరణంలో అనూహ్య మార్పులు, 2 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఏపీలోనూ బాలికలదే పై చేయి, 10వ తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి టాప్. కడప జాయింట్ కలెక్టర్ పై వేటు, లక్ష్మీ సెంటిఆర్ చిత్ర ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారన్న ఈసీ. నిన్న మోదీ, నేడు ప్రియాంక, విమర్శల జడిపోను కురిపిస్తున్న మాయావతి. కాంగ్రెస్ నేత కామెంట్స్ ను కొట్టిపడేసిన యడ్యూరప్ప, 23 తర్వాత కాంగ్రెస్ వాళ్లే బీజేపీలో చేరుతారని వ్యాఖ్య. పెరిగిన ఆహార పదార్థాల ధరలు, 6 నెలల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం. జైషే మహ్మద్ ఉగ్రవాది అరెస్ట్, అబ్దుల్ మజీజ్ బాబాను ఢిల్లీకి తరలింపు. జెట్ ఎయిర్వేస్ కు మరో దెబ్బ, డిప్యూటీ సీఎఓ, సీఎఫ్ఓ అమిత్ అగర్వాల్ రాజీనామా. దుబాయ్ ఆసుపత్రిలో భారత యువతి మృతి, తుంచికీలు సర్జరీ జరుగుతుండగా మరణం. శ్రీలంకలో మత ఘర్షణలు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ. యాపిల్ యాప్ స్టోర్ పై కేసుకు ఓకే, ఇరకాటంలో పడ్డ యాపిల్, షేర్లలో తగ్గుదల. తారాస్థాయికి చేరిన వాణిజ్య యుద్ధం, తగ్గేది లేదంటున్న అమెరికా, చైనా. స్థిరంగా కొనసాగుతున్న ట్రేడ్ మార్కెట్లు, ఇంకా తగ్గని వాణిజ్య యుద్ధ ప్రభావం. మందిని తొలగించిన ఐపీఎం సంస్థ పునరుద్ధరణలో భాగంగా నిర్ణయం. విమానంలో ప్రసవం, వైద్యం చేసిన అపోలో ఆసుపత్రి బృందం. రక్తమోడుతున్న పోరాటం, వాట్సన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న అభిమానులు.
For more updates, please subscribe 99TV Telugu.